వందే భారత్ ఇండియాస్ ఫాస్టెస్ట్ బులెటిన్ హలో మామా ఈ రోజు నేనైతే వందే భారత్ ఎక్కడం జరిగింది ఇందులో ఏసీ చైర్ కార్ అండ్ ఎగ్జిక్యూటివ్ కోచ్ ఉంటది మరి నేనైతే ఎగ్జిక్యూటివ్ కోచ్ ఎక్కడం జరిగింది మామా ఈ ట్రైన్ డోర్స్ అయితే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతా మామా చూసుకో డోర్ మధ్యంగా నించోగల ట్రైన్ ఎక్కగానే మీకు ఈ డిస్ప్లే స్క్రీన్ కనిపిస్తుంది ఇందులో ట్రైన్ యొక్క రన్నింగ్ స్పీడ్ కనబడుతుంది మామా సో ట్రైన్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది అలాగే నెక్స్ట్ వచ్చే స్టాప్స్ కూడా మనకి డిస్ప్లే లో కనిపిస్తాయి గైస్ ఎవర్ నుండి వైజాగ్ అయితే 1800 రూపాయస్ టికెట్ తీసుకున్నారు మరి స్నాక్స్ అయితే చూడండి రెండు రసక ముక్కలను ఒక టమాటో సూప్ అయితే ఇచ్చారు మామా టేస్ట్ అయితే నిజంగా దద్దరిల్లిపోయింది ఈ ట్రైన్ అయితే మాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది మామా మరి అలాగే మన లెగ్స్ పెట్టుకోవడానికి ఫోల్డింగ్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు మామా బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది మరి మన మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోవడానికి అయితే ఛార్జింగ్ సాకెట్స్ సీట్ కింద ఇచ్చాడు సో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మాత్రం చూడండి సీట్ కింద అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి వీలు డిన్నర్ మన ఫ్లైట్ లో తెచ్చిస్తారు కదా ఎయిర్ హోస్టెస్ అలాగే సేమ్ హాస్పిటాలిటీ వీళ్ళు కూడా డిన్నర్స్ తెచ్చిస్తున్నారు ఈ ట్రైన్ లో గెస్ట్ రిసీవింగ్ అండ్ హాస్పిటాలిటీ అయితే చాలా ఆసమ్ గా ఉన్నాయి గైస్ స్నాక్స్ తిన్న ఒక అరగంట తర్వాత డిన్నర్ అయితే తెచ్చి ఇచ్చేసారు మామా ఫస్ట్ టైం ట్రైన్ లో ఒక లగ్జరీ ఫుడ్ హోటల్ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నాను మామా చూడండి మరి ఫుడ్ లో అయితే మనకి జీరా రైస్ టమాటో డాల్ పన్నీర్ బటర్ మసాలా ఒక కాజా స్వీట్ కర్డ్ ఐస్ క్రీమ్ గోల్డెన్ వెరైటీలు ఇచ్చారు గురు దిస్ ఫుడ్ విల్ బి ఇంక్లూడింగ్ విత్ ట్రైన్ టికెట్స్ మామా మరి డిన్నర్ ఇలా అవగానే ప్యాసింజర్స్ అందరికి ఐస్ క్రీమ్స్ అయితే సర్వ్ చేశారు మామా దేర్ వే ఆఫ్ హాస్పిటాలిటీ వాస్ సో ఎక్సలెంట్ ట్రైన్ టికెట్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ మామా మనం అయితే బడ్జెట్ ప్లాన్ చేసుకుని ట్రావెలింగ్ చేయడం బెస్ట్ మరి ఈ యొక్క వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామా గుర్తుపెట్టుకోండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇదంతా చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ మామా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్